ఈ అవార్డు విన్ అయ్యావు కదా చైల్డ్ ఆర్టిస్ట్గా, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. లాస్ట్ టైం కూడా నాకు వచ్చింది పద్మమోహన్ అవార్డ్స్లో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్. నేను ఈసారి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంత చిన్న వయసులో ఇంత గుర్తింపు వచ్చింది కదా నీకు, దీని గురించి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు శారద? నేను నాకు ఇంత గుర్తింపు అంటే అది మా విజయమామ వల్ల. నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను విజయమామకి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. హలో అద్వైత్. హలో. ఈ అవార్డు విన్ అయ్యావు కదా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా, ఎలా ఫీల్ అవుతున్నావు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ అవార్డుని ఎవరికి డెడికేట్ చేయాలనుకుంటున్నావు అద్వైత్? ఈ అవార్డుని అగ్నిసాక్షి టీమ్కి డెడికేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. హలో అండి, మీకు ఈ అవార్డు వచ్చింది కదా, దీని గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? పద్మవన ఆర్ట్స్ వాళ్ళు గత 30 సంవత్సరాలు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కదా, దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ బ్రో, ఈ అవార్డు విన్ అయినందుకు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు ఒక యూట్యూబ్లో ఒక పెద్ద సెన్సేషన్ అయ్యారు కదా, దీని గురించి మీరు ఏమంటారు సార్? సెన్సేషన్ అంటే ఫస్ట్ నుంచి మేము కష్టపడుతూ వచ్చినాము. కష్టపడమంటే టైం పెట్టినాం, దాని మీద ఒక నమ్మకంతో టైం పెట్టుకుంటూ వచ్చినాము. ఆ నమ్మకమే ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఒక విలేజ్ నుంచి యాక్చువల్గా ఛానల్స్ లేకుండే, సో శ్రీకాంత్ అన్న మా టీం, శివ, మధు, చందు, అంజుమామ, గంగవ్వ ఒక టీమ్గా బిల్డ్ అయ్యి ఒక నమ్మకంతో ముందుకు వస్తున్నాం. ఆ నమ్మకం కాస్త ఇటుదాకా తీసుకొచ్చింది. ఈ అవార్డు విన్ అయ్యారు కదా, దీని గురించి మీరు ఏమంటారు బ్రో? యా థ్యాంక్ యూ. యాక్చువల్గా దీంతో ఇంకొద్ది మందికి మేము పరిచయం అయ్యే అవకాశం ఉంటుంది. చాలామంది ఇంకో అంటే ఇప్పటికీ మాట్లాడుకున్న వాళ్ళకంటే కొంతమంది కూడా తెలిసే అవకాశం ఉంటుంది. దానికి పద్మమోహన్ అవార్డ్స్ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్.